హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ మా ఇంటి రుచులు. ఈరోజు మనం రైస్ ఫ్లోర్ ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీటిని కర్డ్ ఫింగర్స్ అని కూడా అంటారు. ఇవి బయట క్రంచీగా, లోపల మెత్తగా, కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మెత్తని చికోడీలు అని కూడా అంటారండి. రైస్ ఫ్లోర్ ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అందుకన్నా ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. రైస్ ఫ్లోర్ 1 కప్, కర్డ్ 1/2 కప్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర. ఈ ఫింగర్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే కొలతలు అలా పాటిస్తే కరెక్ట్గా వస్తాయండి. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ 1 కప్ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ కోసం పసుపు, కొంచెం జీలకర్ర, మీ రుచికి సరిపడా కారం. కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పిండికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ పిండిలో కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోండి. ఉప్పు కారం మొత్తం పిండికి పట్టే వరకు కొంచెం కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్కి 1/2 వరకు పెరుగు తీసుకోవాలి. అంటే 1/2 కప్ పెరుగు తీసుకొని పెరుగు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, మనం స్పూన్తో కలిపితే నీట్గా కలవదు, అందుకు చేతులు బాగా కడుక్కొని చేత్తో మొత్తం పెరుగు మొత్తం కలిసే వరకు నీట్గా కలుపుకోండి పిండి మొత్తాన్ని. చూడండి, పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో మనం ముందు రైస్ ఫ్లోర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యికి బదులు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 1 సింగిల్ స్పూనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండి మొత్తం ఆ నీటిలో వేసి మెత్తగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత మూత తీసి చూసుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే 2 చేతులకి నీళ్ళు అప్లై చేసుకొని ముద్ద గట్టిగా నొక్కుకోండి. చూడండి, ముద్ద సెమీ సాఫ్ట్గా ఉంది కదా, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫింగర్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం వేరే హ్యాండ్ మీద పెట్టుకోండి. పాముకుంటే ఫింగర్స్లా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, నీట్గా ఫింగర్స్లా అవుతున్నాయి కదా. వీటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఈ ముద్ద మొత్తాన్ని ఇలా ఫింగర్స్లా ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఫింగర్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద 1 ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఫింగర్స్ 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బుడగల్లా వస్తుంది కదా, ఆ బుడగల మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా అయితే అవి పెర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. చూడండి, ఇప్పుడు తగ్గిపోయింది కదా. వీటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఫింగర్స్ మంచి కలర్ కూడా వచ్చాయి. వీటిని బాగా ఆయిల్ అంతా కారిపోయేంత వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఫింగర్స్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మన ఈవినింగ్ కుర్కురే లాంటివి పెట్టకుండా ఇలాంటివి పెడితే హెల్తీగా తింటారు. చూడండి, మన ఫింగర్స్ ప్రిపేర్ అయిపోయాయి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.